అందరూ నమస్కారం, గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చాటర్ రమేష్ని. ఇవాళ మనం చూడబోయేది ఏంటంటే, అసలు ఒక కంపెనీ యొక్క షేర్ మీద టెక్నికల్ అనాలిసిస్ ఎట్లా చేస్తారు. అందుకంటే ముందర మీరు చాలా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మేము ప్రొడ్యూస్ చేస్తున్న ఈ కంటెంట్ ద్వారా, లేకపోతే మా ఈ గ్రో యూట్యూబ్ ఛానల్ ద్వారా, మీకు అందరికీ కూడా అసలు ఫండమెంటల్ అనాలిసిస్ ఎట్లా చేసుకోవాలి ఒక కంపెనీ షేర్ గురించి అన్నది కొద్ది గొప్ప తెలిసి ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. కానీ ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఒక్కటి పెట్టుకుని ఓ కంపెనీలో ఇన్వెస్ట్ చేయొచ్చా అన్నది ఇంకొక థాట్ ప్రాసెస్ అనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే, మంచి మంచి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు అందరూ ఫండమెంటల్స్ తెలుసుకుంటారు, అలాగే ఆ కంపెనీ యొక్క మూమెంట్ స్టాక్ మార్కెట్లో ఎట్లా ఉంది అన్న దాని గురించి కూడా పూర్తిగా టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు. అసలు ఈ టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఎన్నెన్ని రకాల టెక్నికల్ అనాలిసిస్ ఉన్నాయి, అందులో కొన్ని మంచి మంచి టెక్నికల్ అనాలిసిస్ విషయాలు మనం ఇవాళ డిస్కస్ చేద్దామని చెప్పి మేము ముందరికి వీడియోతో వచ్చానండి. అంతకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో అద్భుతమైన పనికొచ్చే కంటెంట్ మాత్రమే మీకు తీసుకొస్తూ ఉంటాను అలాగా. సో అసలు టెక్నికల్ డేటా అనాలిసిస్ అంటే ఏంటి అని చూస్తే కనుక, టెక్నికల్ డేటా అనాలిసిస్ అంటే అసలు కంపెనీ యొక్క ఈ స్టాక్ ఏదైతే ఉందో ఆ స్టాక్ పూర్వకాలంలో ఎట్లా పనిచేసింది, ఎప్పుడు పైకి ఎదిగింది లేకపోతే కిందకు వచ్చింది, అలాగే మళ్ళీ ఫ్యూచర్లో ఏమైనా జరుగుతుందా, లేకపోతే వాల్యూమ్ ఆఫ్ ట్రేడింగ్ ఎంత జరుగుతుంది, అంటే ఎన్ని షేర్లు కొండాలు అమ్మడాలు జరుగుతున్నాయి, ఇలాగ రకరకాల పారామీటర్స్లో చూసి మనం ఇన్వెస్ట్మెంట్ అన్నది చేస్తామన్నమాట. అయితే మొదటగా ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, అంటే బిగినర్స్కి ఎవరైతే ఉంటారో స్టాక్ మార్కెట్లో ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ టెక్నికల్ అనాలిసిస్ కొంచెం కష్టంగానే ఉంటుంది. నేను కాదన్న అసలు, కానీ ఖచ్చితంగా మీరు ఈ ఫండమెంటల్ అనాలిసిస్ తెలుసుకున్న వాళ్ళు ఈ టెక్నికల్ అనాలిసిస్ కూడా తెలుసుకుని చేస్తే కనుక మీరు ఖచ్చితంగా మంచి లాభాలు పొందుతారన్నది మీరు అర్థం చేసుకోవాలి. సో అందుకనే మేమేం చేసామంటే, ఈసారి అన్ని రకాల టెక్నికల్ అనాలిసిస్లు మీరు తీసుకోవట్లేదు. కొత్తగా ఎవరైతే స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారో లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారో, మీకు ఈజీగా పనికొచ్చేలాగా చేసుకోవడానికి ఒక 5 ముఖ్యమైన టెక్నికల్ అనాలిసిస్ పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మాత్రం డిస్కస్ చేయబోతున్నాం. ఈజీగా ఉంటుందని మీకు కూడా మొత్తం అంతా చూడండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, ఈ టెక్నికల్ అనాలిసిస్ చేయడానికి మేము కొన్ని కొన్ని ఉదాహరణలు తీసుకుంటున్నాం, కొన్ని కొన్ని షేర్లు యొక్క ఉదాహరణలు తీసుకుంటాం. అవన్నీ ఉదాహరణ కోసం మాత్రమే తప్పితే మిమ్మల్ని ఖచ్చితంగా ఆ షేర్లలో డబ్బులు పెట్టమని కాదండి. సో అది ముందర కాషన్ కింద తీసుకోండి. సో వెళ్ళినప్పుడు ఫస్ట్ మొదటి వచ్చేప్పటికి మూవింగ్ యావరేజెస్ అని చెప్పిన అంటారు అనమాట. అసలు మూవింగ్ యావరేజెస్ అంటే ఏంటంటే, ఒక పరిమిత కాలంలో, ఉదాహరణకు ఒక 6 నెలల్లోనో సంవత్సరంలోనో చూశారనుకోండి, ఎన్ని రోజుల్లో ఈ స్టాక్ ప్రైస్ అన్నది పైకి ఎదిగింది కిందకి దిగింది అన్నది మన క్యాండిల్ స్టిక్స్ అనే ఉంటాయి కదా, ఆ క్యాండిల్ స్టిక్స్లో చూస్తే కనుక మామూలుగా మనం ఈ షేర్ ప్రైస్ అన్నది చాలా నాయిస్ ఎక్కువ ఉంటుంది మధ్యలో, అంటే ఒక్కోసారి సడన్గా పైకి పెరిగిపోతూ ఉంటుంది, ఇంకోసారి సడన్గా కింద పడిపోతూ ఉంటుంది. ఇలాంటి అబ్నార్మాలిటీస్ని కన్సిడర్ చేయకుండా యావరేజ్గా ఒక రోజున ఎంత ప్రైస్లో ట్రేడ్ అవుతుంది, లేకపోతే ఒక పీరియడ్లో ఎంత ప్రైస్లో ట్రేడ్ అవుతుంది అన్న దాని గురించి మనం పూర్తిగా విశ్లేషించగలిగాం అనుకోండి, దాన్ని మూవింగ్ యావరేజెస్ అని అంటాం అనమాట. ఇది అసలు ఎందుకు ఉపయోగపడుతుంది అన్న చూస్తే కనుక, ఒక సగటు కాలంలో యావరేజ్ని ఎంత మొత్తానికి కొనుక్కోవచ్చు, ఎంత మొత్తంలో మనం అమ్మేయచ్చు అన్నదాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడం కోసం ఈ యావరేజెస్ అనేది బాగా పనికొస్తాయి మనకి. సో ఏవైతే కనుక మనం డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో మూమెంట్ చూసి కనిపెట్టలేమో, అంటే ఎక్కడెక్కడైతే ఈ చిరాకులన్నీ ఉంటాయో, సడన్గా ప్రైస్ పెరిగిపోవడాలు, సడన్గా ప్రైస్ తగ్గిపోవడాలు, లేకపోతే ఎక్కడెక్కడైతే వాల్యూమ్స్ ఎక్కువగా ట్రేడ్ అయిపోయి దాన్ని షేర్ ప్రైస్ వచ్చేప్పటికి బాగా ఎక్కువగా పెంచేసేయడాలు ఇవన్నీ ఉంటాయో, వాటిలన్నింటినీ తగ్గించేసి ఈ షేరు ఎంత ప్రైస్లో మనం కొనుక్కోవచ్చు అన్నదాని గురించి ఒక మంచి యావరేజ్ ఇస్తుంది అనమాట. అంటే ఈ రూపాయలు, ఇన్ని రూపాయల నుంచి ఇన్ని రూపాయల మధ్యలో కొనుక్కోవడానికి అవకాశం ఉంది, ఇన్ని రూపాయల నుంచి ఇన్ని రూపాయల మధ్యలో అమ్మేసుకోవడానికి అవకాశం ఉంది అన్న ఒక క్లారిటీ ఇస్తారనమాట ఈ మూవింగ్ యావరేజెస్ ద్వారా. సో ఉదాహరణ చూద్దామండి. ఉదాహరణకి ఈ వీడియోలో చూస్తే కనుక మీరు, మనం ఈ వీడియోలో ఐటీసీ యొక్క డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ చూస్తున్నాం. ఇందులో చూస్తే కనుక పైన రైట్ కార్నర్లో మీరు, అక్కడ ఒక మెనూ బార్ ఉంటుంది, అందులో మీరు మూవింగ్ యావరేజెస్ని సెర్చ్ చేయండి. చేస్తే కనుక ఇట్లా మీకు బయటకి క్యాండిల్ చార్ట్ అనేది బయటకు వస్తుంది అనమాట. అందులోనే లైన్ చార్ట్ కూడా ఉంటుంది, క్యాండిల్ చార్ట్ కూడా ఉంటుంది. జనరల్గా మనకి క్యాండిల్ చార్ట్లో ఏమవుతుందంటే 50 దినాలకి ఈ చార్ట్ అనేది డిఫైన్ చేసి ఉంటుందండి. జనరల్గా దీన్ని మనం 200 రోజులకు మార్చుకోవాలి. ఇలా మార్చుకుంటే ఏమవుతుందంటే, మనకి ఒక లాస్ట్ 200 రోజుల్లో ఈ
షేర్ ఎట్లా మూమెంట్ ఉంది అన్నది యావరేజ్ మనకు తెలుస్తుంది. అంటే మొత్తం అప్ అండ్ డౌన్ కంప్లీట్గా తిరిగిపోయినా కానీ యావరేజ్ని తెలుస్తుంది మనకి. సో ఈ 200 రోజులు ట్రేడింగ్లో ఒక షేర్ యొక్క ధర కనుక ఎక్కువగా ఉందనుకోండి, దానికంటే ఎక్కువగా ఉంటే కనుక ఆ యావరేజ్ ప్రైస్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని బుల్లిష్ అని అంటాం, అంటే ఎక్కువగా రేటుకి ట్రేడ్ అవుతుంది, సేల్ అవుతుంది అని అర్థం. అలాగే 200 రోజుల్లో ఎంతైతే తక్కువ ఉందో, ఆ యావరేజెస్లో ఎంతైతే తక్కువ ఉందో దానికంటే తక్కువ ట్రేడ్ అయిందనుకోండి, అప్పుడు దాన్ని బేరిష్ మార్కెట్ అంటాం అన్నమాట. సో ఇలాగ మనం ఈ 200 రోజుల కాలం విరామం పెట్టుకుని, 200 రోజులు అంటే నిజానికి మీకు ఈ స్టాక్ మార్కెట్లో మొత్తం 365 రోజుల్లో 252 రోజులు ఉండవండి, అంటే 104 రోజులు అసలు స్టాక్ మార్కెట్ పనిచేయదు, సినాధారాలు పనిచేయవు. సో మనకి 104 రోజులు పనిచేయట్లేదంటే ఎఫెక్టివ్లీ 250 రోజులు పనిచేస్తున్నట్టు. సో ఆ 250 రోజుల్లో కూడా పండగలు బబ్బాలు ఇలాగ కొన్ని కొన్ని స్టాక్ మార్కెట్ హాలిడేస్ ఉంటాయి, అలాంటివి ఇంకో 10-15 తీసినా కానీ దగ్గరగా మనకి 230 రోజుల్లోనే ఎంతలోనే ఉంటుంది. సో 200 రోజులకు మనం ఈ యావరేజ్ తీసుకుని క్యాలిక్యులేట్ చేసామనుకోండి, ఓ సంవత్సరంలో ఈ షేర్ యొక్క ట్రెండ్ ఎట్లా ఉందన్నది మనకు కంప్లీట్గా తెలిసిపోద్ది. సో దీన్ని బేస్ చేసుకుని చాలామంది ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఆ మూవింగ్ యావరేజెస్లో తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు కొనుక్కుంటారు, ఎక్కువ ప్రైస్ వచ్చినప్పుడు అమ్మేస్తారు. సో ఇదే పద్ధతి ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ టెక్నికల్ అనాలిసిస్లో మనం తెలిసేది ఏంటంటే కనుక ఇది వరకు ఏదైతే జరిగిందో ఖచ్చితంగా మళ్ళీ ఫ్యూచర్లో అదే రిపీట్ అవుతుంది అని టెక్నికల్ అనాలిస్ట్ల యొక్క భావన జనరల్గా. అందుకని చెప్పి నీ టెక్నికల్ అనాలిసిస్ చేస్తారు, ఫండమెంటల్స్ చూస్తారు, చూడకుండా చేయరు. ఫండమెంటల్స్ చూసినా కూడా ఇలాగ ఖచ్చితంగా మూవింగ్ యావరేజెస్లో ఈ తక్కువ రేటుకి అయితే కనుక మనం కొనుక్కోవచ్చు, ఇంత రేట్ వస్తే కనుక అమ్మేసుకోవచ్చు అన్నది ఈ మూవింగ్ యావరేజ్ వల్ల మనకు తెలుస్తుంది. సో ఇకపోతే రెండోది వచ్చేప్పటికి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అండి. అంటే ఏంటంటే అసలు ఏ షేర్కి ఎంత పొజిషన్లో ఎక్కువ మంది కొంటున్నారు, ఏ షేర్కి ఎంత పొజిషన్లో ఎక్కువ మంది అమ్మేస్తున్నారు, అంటే ఏ రేట్ దగ్గర ఎక్కువ మంది కొంటున్నారు, ఎంత రేట్ దగ్గర ఎక్కువ మంది అమ్మేస్తున్నారు అన్నది చూసుకోవడమే ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అన్నమాట. సాధారణంగా ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అన్నది ఒక 14 రోజుల్లో చూస్తారనమాట. 14 రోజుల గడువు తీసుకుని ఆ 14 రోజుల్లో ఎంత రేట్ దగ్గర ఎక్కువ మంది కొంటున్నారు, ఎంత రేట్ దగ్గర ఎక్కువ మంది అమ్మేస్తున్నారని చూస్తాం. అంటే ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ అన్నది ఎట్లా చూస్తారంటే కనుక 30 పాయింట్లు 70 పాయింట్లు మధ్యలో చూస్తారనమాట. ఒకవేళ ఏదైనా 30 పాయింట్లు దానికంటే తక్కువ ఉంటే అక్కడ చాలామంది అమ్మేస్తారు, అలాగే 70 పాయింట్లు అంతకంటే ఎక్కువ ఉందనుకోండి అక్కడ చాలామంది కొంటూ ఉంటారు. సో ఈ ట్రెండ్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం క్యాప్చర్ చేయాలి. సో ఆ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అన్నది మనం ఎట్లా క్యాప్చర్ చేయాలి ఒక షేర్కి అన్నది మీకు ఇప్పుడు నేను ఉదాహరణతో చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, సో ఈ వీడియోలో చూస్తే కనుక ఇక్కడ నేను అదానీ గ్రీన్ ఎనర్జీ వారి డైలీ ఫ్రేమ్ టైం ఫ్రేమ్ తీసుకున్నానండి చార్ట్. ఇందులో మళ్ళీ మీరు పైన రైట్ టాప్ కార్నర్లో ఆర్ఎస్ఐ ఇండికేటర్ అని చెప్పి సెలెక్ట్ చేయండి. సో అది చేసుకుంటే కనుక మీకు బై డిఫాల్ట్ అక్కడ 14 రోజుల క్యాలెండరే వస్తుంది, మొత్తం మనకి 14 రోజుల పీరియడే వస్తుంది. ఇందులో మనం చేంజెస్ ఏం చేయక్కర్లేదు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే కనుక అసలు 2 లైన్లు పాస్ అవుతూ ఉంటాయి. అక్కడ మీరు చూస్తే కనుక ఆ సెపరేట్గా 2 చార్ట్లు క్రియేట్ అయ్యి 2 లైన్లు వెళ్తూ ఉంటాయి. ఒకటి వచ్చేప్పటికి 30 పాయింట్లు, ఇంకోటి వచ్చేప్పటికి 70 పాయింట్లు అండి. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలని చూస్తే కనుక ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎప్పుడైతే 30 పాయింట్ల కంటే తగ్గిందో అక్కడ మనం కొనుక్కోవడం మంచిది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ అమ్మేస్తూ ఉంటారు, అక్కడ మనం కొనుక్కోవడం మంచిది, తక్కువ రేట్లో కొనుక్కుంటున్నాం. అలాగే ఆ ఆర్ఎస్ఐ పాయింట్ ఏదైతే ఉందో 30 నుంచి పైకి ఎప్పుడు మొదలైందో చూడండి, అక్కడి నుంచి మొదలయ్యి చాలా బుల్లిష్గా వెళ్ళిపోయింది పైకి ఇంకా. సో అలాంటి పొజిషన్లో కొంచెం మనకి కంపెనీ యొక్క షేర్ వచ్చేప్పటికి ఇంకా బాగా పెరుగుతుంది, రేట్ పెరుగుతుంది. సో అలాంటి పెరిగే పరిస్థితుల్లో మనకి ఎంత రేట్లో అమ్మేసుకోవాలనుకుంటే అంత రేట్లో అమ్మేసుకుంటాం అనమాట. సో ఇలాగ మనం ఆర్ఎస్ఐ ఇండెక్స్ని ఎప్పుడు కూడా యూజ్ చేసుకుంటూ ఉండాలి. ఇకపోతే మూడోది వచ్చేప్పటికి బొల్లింగర్స్ బ్యాండ్స్ అని చెప్పని అంటాం అనమాట. అసలు ఈ బొల్లింగర్ బ్యాండ్స్ అంటే ఏంటంటే కనుక ఉదాహరణకి ఇప్పుడు మనం చూస్తే ఈ స్టాక్లో ఎప్పుడు మార్కెట్లో పరిస్థితి ఎట్లా ఉందో చూసి దాన్ని బట్టి ఆ మార్కెట్ ట్రెండ్ని బట్టి మన యొక్క షేర్ ప్రైస్ ఎట్లా వేరీ అవుతుంది అన్నదాని గురించి పూర్తిగా విశ్లేషణ చేయడాన్ని బొల్లింగర్స్ బ్యాండ్స్ ద్వారా విశ్లేషణ చేస్తారనమాట. సో ఇందులో మీరు చూస్తే కనుక మీకు మొత్తంగా 3 లైన్లు కనిపిస్తాయండి. ఒకటి వచ్చేప్పటికి సెంటర్ లైను, అంటే ఈ యొక్క స్టాక్ ఏదైతే ఉందో ఇది ఎట్లా పనిచేస్తుంది అన్నది. అలాగే పైన కింద వచ్చేప్పటికి 2 స్టాండర్డ్ డీవియేషన్ లైన్లు పాస్ అవుతూ ఉంటాయి. అవి ఏంటంటే జనరల్గా మార్కెట్లో ఈ పర్టికులర్ షేర్కి ఎంత డిమాండ్ ఉంది, ఎంత సప్లై ఉంది, అంటే ఎక్కడ దీనికి మంచి సపోర్ట్ ఉంది, అలాగే మంచి రెసిస్టెన్స్ ఉందన్నది చూసి దాని మధ్యలో
ఈ యొక్క షేర్ ఎంతలో ట్రేడ్ అవుతుంది అన్న చూడడమే మనకి బొలింగర్ లైన్స్ లో మనం తెలుస్తూ ఉంటుంది అనమాట. సో దీని మీద కూడా ఒక మంచి ఉదాహరణ చూద్దాం చూడండి. సో ఇవాళ నేను ఇందులో తీసుకున్నది ఏంటంటే కనుక టాటా మోటార్స్ వారి డైలీ టైం ఫ్రేమ్ తీసుకుని ఈ చార్ట్ ఓపెన్ చేస్తున్నానండి. ఇందులో మళ్ళీ మీరు పైన టాప్ రైట్ కార్నర్లో చూస్తే కనుక ఈ బొలింగర్ బ్యాండ్స్ అన్నది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా ఆ చార్ట్ మీద ఈ బొలింగర్ బ్యాండ్స్ అన్నది మీకు అపేర్ అవుతాయి. దీని మీద మీరు చూస్తే కనుక ఒక రెండు లైన్లు అంటే పైన కింద చూస్తే కనుక అది మార్కెట్లో ఉన్న పరిస్థితి అన్నమాట. మార్కెట్లో ఉన్న పరిస్థితికి ఎట్లాగా ఈ సెంట్రల్ లైన్ అన్నది మూవ్ అవుతుంది అన్నది మనం చూడొచ్చు. సో ఒకవేళ ఒక ట్రేడర్ కనుక ఒక రోజున ఆ బాటమ్ బ్యాండ్ కనుక టచ్ అయింది అనుకోండి, ఎప్పుడైనా బాటమ్ బ్యాండ్ టచ్ అయితే కనుక ఆ పాయింట్లో కొనుక్కోవచ్చు. నిజానికి ఆ పాయింట్లో కొనుక్కుని అలాగే వెంటనే స్టాప్ లాస్ అన్నది కూడా మెన్షన్ చేసి ఉంచుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆ ప్రైస్ కంటే కొంచెం తక్కువ ప్రైస్లో స్టాప్ లాస్ ఉంచుకుంటే మన లాస్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ప్రైస్ కనుక పెరగడం మొదలెట్టింది అనుకోండి, టాప్ పాయింట్లో మనం ఎప్పుడైతే కనుక టాప్ బ్యాండ్ టచ్ అవుతుందో అప్పుడు మనం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడం మంచిది అన్నది ఈ పద్ధతిలో మనం చేస్తూ ఉంటాం. సో ఇలా బొలింగర్ బ్యాండ్స్ యూస్ చేసుకుని ఏ పాయింట్లో మనకి కొనుక్కోవడానికి అవకాశం ఉంది, అమ్ముకోవడానికి అవకాశం ఉన్నదని మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నాం అనుకోండి, దాన్ని బేస్ చేసుకుని మనం ఈ ట్రేడింగ్ అన్నది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇదండి బొలింగర్ బ్యాండ్స్ వల్ల మనకు వచ్చే ఉపయోగం ఇందులో. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక బొలింగర్ బ్యాండ్స్ యూస్ చేయప్పుడు ఎప్పుడు కూడా ట్రెండ్ ప్రకారంగా మీరు వెళ్ళాలి, తప్పితే ట్రెండ్కి అగెన్స్ట్గా వెళ్ళద్దు. ఎప్పుడు కూడా ట్రెండ్ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే ఎప్పుడు కూడా బొలింగర్ బ్యాండ్స్ అన్నది అప్లై అవుతుంది. అలా మనం ఇన్వెస్ట్మెంట్లు చేస్తేనే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇకపోతే నాలుగోది వచ్చేప్పటికి స్టోకాస్టిక్ ఆసిలేటర్ అంటాం అనమాట. అసలు ఈ స్టోకాస్టిక్ ఆసిలేటర్ అన్నది రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ లాంటిదే, కాకపోతే ఎక్కడ ఎంత దూరం వరకు ఈ స్టాక్ ప్రైస్ అన్నది ర్యాలీ అలా పెరిగిపోతూ ఉంటుంది, లేకపోతే ఎంత దూరం వరకు తగ్గిపోతూ ఉంటుంది అన్నదాని గురించి, ఎక్కడ ఎక్కువగా అమ్మడం జరుగుతుంది, ఎక్కడ ఎక్కువగా కొనడం జరుగుతుంది అన్నది చూడడం కోసమే ఈ స్టోకాస్టిక్ ఇండికేటర్ అన్నది ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో దీనికి కూడా మంచి ఉదాహరణతో మనం అర్థం చేసుకుందాం ఎట్లా చేయాలన్నది. సో ఇక్కడ నేను తీసుకున్నది ఏంటంటే కనుక, సో ఇక్కడ మీరు చూస్తే కనుక ఈ చార్ట్లో మనం మళ్ళీ డ్రాప్ డౌన్ బాక్స్లో మనం ఇండికేటర్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలండి. స్టోకాస్టిక్ సింపుల్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది సెలెక్ట్ చేసుకుంటే కనుక ఆర్ఎస్ఐ లాగానే అంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ లాగానే ఇక్కడ కూడా రెండు లైన్లు కనిపిస్తూ ఉంటాయి. అది బేసికల్గా మనకి తెలిసేది ఏంటంటే కనుక స్టోకాస్టిక్ ఆసిలేటర్ రేంజ్ అనమాట అది. సో దాంట్లో మనకి 0 నుంచి 100 పాయింట్ల మధ్యలో మనకి రేంజ్ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కానీ 80 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ మంది కొంటున్నారని అర్థం, అలాగే 20 పాయింట్ల కంటే తక్కువ ఉంటే అక్కడ ఎక్కువ మంది అమ్మేస్తున్నారని చెప్పిన అర్థం. సో ఇలాంటి మధ్యలో పరిస్థితుల్లో మనం అసలు ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ అమ్ముకోవాలనో తెలుస్తూ ఉంటుంది. సో అయితే ఒకటి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే, జస్ట్ బికాజ్ అది 20 పాయింట్ల కంటే తక్కువకి వెళ్ళింది కాబట్టి అక్కడ కొనుక్కుంటారని మాత్రమే అనుకోకూడదు, అక్కడే కొంతకాలం కంటిన్యూస్గా ఉండొచ్చు కూడా. సో ఎక్కువగా అమ్మేస్తూనే ఉండొచ్చు కొన్నిసార్లు, లేకపోతే ఎక్కువ సార్లు కొంటూనే ఉండొచ్చు, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో ప్రాక్టికల్గా చూస్తే కనుక ఎక్కడ యూస్ చేస్తారంటే కనుక ఉదాహరణకి రిలయన్స్ ఇండస్ట్రీలో ఈ టైప్ ఫ్రెండ్ చూసామనుకోండి, ఈ స్టోకాస్టిక్ వాల్యూ అన్నది 20కి పడిపోయిందండి. సో 20కి పడిపోయినప్పుడు ఇది మంచి ట్రెండ్లోకి వచ్చింది, మంచి రన్నింగ్ కూడా ఉండింది. అదే సమయంలో మనం చూడాల్సింది ఏంటంటే ఇంకోటి, ఈ 20 కంటే తక్కువకి వచ్చినప్పుడు ఏమన్నా బుల్లిష్ రన్ ఏమన్నా ఉందా, ఎందుకంటే ఎక్కువ మంది కొంటూ ఉంటారు, ఇక్కడ ఎంత కొంటున్నారు మొత్తం ఎంతవరకు కొంటున్నారని చూస్తూ ఉండాలి. అలాగే 80 కంటే ఎక్కువ పెరిగింది అనుకోండి, ఎక్కడ బేరిష్గా ఉంది, ఎక్కడ ఎక్కువగా ఎక్కువ మంది అమ్మేయడం చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉండాలి. సో ఇకపోతే లాస్ట్ ఇంపార్టెంట్ అనాలిసిస్ పారామీటర్ ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ పారామీటర్ ఏంటంటే కనుక సూపర్ ట్రెండ్ అని అంటాం. ఇందులో ముఖ్యంగా రెండు ముఖ్యమైన విషయాలను కన్సిడర్ చేసుకుని దాన్ని బేస్ చేసి మనం అనాలిసిస్ చేస్తాం. నిజానికి ఇది కూడా మూవింగ్ యావరేజెస్ లాంటిదే, కానీ ఇక్కడ చాలా చాలామంది ఎక్కువగా దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇందులో మనకు కావాల్సిన రెండు పారామీటర్లు ఏంటంటే, ఒకటి ఎంత కాలానికి మనం చేస్తున్నాం పీరియడ్ అన్నది ఇంపార్టెంట్, అలాగే మల్టిప్లయర్ ఏంటన్నది మనకు ఇంపార్టెంట్. ఈ మల్టిప్లయర్ ఏంటంటే కనుక ఏటీఆర్ అని అంటూ ఉంటాం అనమాట. ఆ ఏటీఆర్ ఏంటంటే కనుక యావరేజ్ ట్రూ రేంజ్ ఎంత అన్నది మనం అక్కడ ఇస్తే కనుక దీన్ని బేస్ చేసుకుని మనకి ఎక్కడ ఎక్కువగా సేల్ అవుతుంది, లేకపోతే ఎక్కువగా ఎక్కడ పర్చేజ్ అవుతుంది ఈ పర్టికులర్ షేర్ అన్నది మనకు తెలుస్తుంది.
సో దీనికి కూడా మంచి ఎగ్జాంపుల్ తో మనం చూద్దాం. సో ఇక్కడ నేను ఈ ఇండికేటర్ ని ఎట్లా సెలెక్ట్ చేశాను చూస్తే కనుక మళ్ళీ సేమ్ డ్రాప్ డౌన్ బాక్స్ లో పైన రైట్ కార్నర్ లో సూపర్ ట్రెండ్ అని తీసుకున్నాను. సో ఇందులో ముఖ్యంగా మనం రెండు పారామీటర్స్ ఇవ్వాలి, ఒకటి పీరియడ్, ఇంకొకటి వచ్చేప్పటికి ఈ మల్టిప్లైయర్ ఇవ్వాలి. బేసికల్ గా జనరల్ గా ఎప్పుడు కూడా పీరియడ్ అన్నది 7 రోజులకి సెట్ అయి ఉంటుంది అనమాట, అలాగే మల్టిప్లైయర్ అన్నది 3లో ఉంటుంది. కాకపోతే ఇవి ఎట్లా కావాలంటే అట్లా మార్చుకోవచ్చు మనం. సో అలా మార్చుకున్న తర్వాత ఇందులో యారోస్ ఉంటాయండి, ఈ యారోలు బాణాలు లాంటి సింబల్స్ ఉంటాయి, ఆ యారోలు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి అనమాట, ఎక్కడ కొనుక్కోవచ్చు ఎక్కడ అమ్ముకోవచ్చు అన్న దాని గురించి ఇవి మనకి పూర్తిగా విశ్లేషిస్తూ ఉంటాయి. ఇలాగా యారోస్ కంటిన్యూస్గా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి అనమాట, ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ అమ్ముకోవాలన్నది. సో ఇది డైరెక్ట్గా మనకి సిగ్నల్ అనమాట, ఎక్కడైతే గ్రీన్ ఉందో అక్కడ కొనుక్కోమని చెప్పిని, ఎక్కడైతే రెడ్ ఉందో అక్కడ అమ్మేసుకోమని చెప్పిన ఇట్లాగా సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. జనరల్గా ఈ సూపర్ ట్రెండ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో చాలామంది దీన్ని ఆర్ఎస్ఐ తోటి లేకపోతే స్టోకాస్టిక్ తోటి ఇలాంటి వాటితో కంబైన్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు, అప్పుడే ఈ సిగ్నల్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుందని చెప్పి అందరూ భావిస్తూ ఉంటారు అనమాట. అయితే ఒక ముఖ్యమైన విషయం ఇందులో గమనించాల్సింది ఏంటంటే కనుక ఎప్పుడైతే కనుక మార్కెట్ సైడ్ వేస్ వెళ్తుందో అంటే అడ్డదిడ్డంగా బిహేవ్ చేస్తుందో అలాంటి పరిస్థితుల్లో ఈ సూపర్ ట్రెండ్ అన్నది సరిగ్గా మీకు మంచి కరెక్ట్ డెసిషన్ సిగ్నల్స్ అన్నది ఇవ్వదు ఎప్పుడు కూడా. సో అలాంటి పరిస్థితుల్లో మీరు చాలా తప్పుదో పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఖచ్చితంగా మీరు చాలా అనాలిసిస్ చేసి దాని తర్వాత మాత్రమే ఈ సిగ్నల్స్ అన్నది కరెక్ట్గా తీసుకుంటూ ఉండాలి. సో ఇందులో చూస్తే కనుక నేను ఇక్కడ అదానీ పవర్ వాళ్ళు తీసుకున్నాను, ఇందులో మంచి అప్ ట్రెండ్ ఉందండి, బై సిగ్నల్స్ ఇస్తుంది కంటిన్యూస్గా. సో ఇట్లాగ మనం ఈ సూపర్ ట్రెండ్స్ అన్నది పూర్తిగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇదండి పూర్తిగా అసలు టెక్నికల్ అనాలిసిస్ చేయడానికి మంచి 5 పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తి విశ్లేషణ. ఖచ్చితంగా మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఎవరికైతే ఇలాంటి టెక్నికల్ అనాలిసిస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందరకు వస్తాను. అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక ఈ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో పనికొచ్చే వీడియో ఇట్లా మీకు తీసుకొస్తూ ఉంటాం. అంతవరకు ఉంటాను, నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.